మీరు బాగా అల్లరి చేసిన సిచ్యువేషన్ ఏంటి బాగా, అంటే ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ తెలిసి ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా పేరెంట్స్ అనేవారు కొడతారు అల్లరి చేస్తే, మీరు అట్లా తన్నులు తినేంత వరకు వెళ్ళిన అల్లరి ఏం చేశారు? లేదు లేదు, యాక్చువల్లీ ఐఎమ్ లక్కీ ఎనఫ్, ఎందుకంటే మా ఇంట్లో నా వల్ల వేరే వాళ్ళు తిట్టలు తిన్నారు దెబ్బలు తిన్నారు, కానీ నాకు మాత్రం ఎవరు తిట్టలేదు కొట్టలేదు. మీ ఇంట్లో మీరు మీరే కదా పెద్ద? లేదు, అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఉన్నారా? అంటే యాక్చువల్గా అయితే అలాంటి క్యారెక్టర్స్ పెద్దవాళ్ళకి ఉంటాయి ఇంట్లో, చిన్న పిల్లలే ఎక్కువ. అవునా? అంటే ఏమయ్యేది, కాలేజ్ టైం వెళ్లే ముందు మేబీ ఫోర్త్ స్టాండర్డ్ ఆ ఫిఫ్త్ స్టాండర్డ్ ఆ టైంలో ఆడుకునేటప్పుడు మా రోడ్ ఫుల్ ఫ్రెండ్స్, మాకు మమ్మీ వచ్చి పిలుస్తుంటే వస్తాం వస్తాం అని చెప్పి పరిగెత్తూ వెళ్ళేవాళ్ళనమాట. ఒకసారి అమ్మ అన్నయ్యని పట్టేసుకున్నారు. ఇంకా అన్నయ్య దొరికినప్పుడు నేనేం చేస్తాను, అన్నయ్య వెనకాలే తోకలాగా వచ్చాను. వస్తే మమ్మీ కర్ర పట్టుకొని మొత్తం ఇల్లు మొత్తం తరిమేశారు అటు ఇటు. నేనేం చేయాలి, బాత్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుని కూర్చున్నా. ఇంకా దెబ్బలు మొత్తం సౌండ్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత డోర్ మెల్లగా తీసి చూసి అమ్మయ్య ఇప్పుడు సేఫ్ లే అని చెప్పి పక్కన కూర్చొని అన్నయ్య పక్కన బుక్ తీసి చదువుతున్నా. మమ్మీ వచ్చి ఏం చదువుతున్నా అంటే ఇంగ్లీష్ మమ్మీ అంటే మరి బుక్ సరిగ్గా పట్టుకొని చదువు, ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అంటే బుక్ తిరగబడింది, మళ్ళీ అది సరిగ్గా పట్టుకొని చదివారు అనమాట. సో ఏమైనా ఉంటే మా అన్నయ్యకి పడేది, నాకైతే కాదు. జాయింట్ ఫ్యామిలీ ఏమంటారు, పూల పెట్టుకుని చూసుకున్నారు అన్నట్టుగా చూసుకున్నారు మా బాబాయిలు, మా పిన్నీలు, మా మేనత్త, వాళ్ళ పిల్లలు. సో వీవర్ ఆల్మోస్ట్ 12 to 13 పీపుల్ మా ఇంట్లో. సో నన్ను బుజ్జగించడానికి ఎవరైనా ఒకళ్ళు ఉండేవారు, నేను కొంచెం చాలా చుట్టూ మంది ఉండేవారు. అంటే మీరే నా లాస్ట్? ఆడపిల్ల నేను ఒక్కదాన్ని. అయితే ఇంకా చాలా కేరింగ్ ఉంటుంది, మొత్తం అందరు ఫోకస్ కూడా మీ మీద ఉంటుంది. అప్పుడు మా మేనత్తకి ఒకరు ఆడపిల్ల ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అన్నమాట, నేను మా అన్నయ్య. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఊరికి మనం ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తే ఈజీగా 30-40 మెంబర్స్ ఉంటాం. వావ్. డిన్నర్ కి గానీ బర్త్డే పార్టీస్ కి గానీ అది వెరీ క్లోజ్ పీపుల్. అంటే ఇంకా ఎవరైనా యాడ్ అయ్యారు అంటే దగ్గర దగ్గర 100 దాకా వెళ్తారు రిలేటివ్స్. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్. అది హైదరాబాద్ రెసిపీయా కన్నడ రెసిపీయా? కర్ణాటక చిల్లీ చికెన్ ఫ్రమ్ బెంగళూరు. ఇక్కడ చికెన్ బిర్యానీ ఏదైనా ఓకే, కానీ మసాలా ఎక్కువ ఉండకూడదు. సో ఐ లైక్ చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడ కాకినాడ చికెన్ అని కూడా దొరుకుతుంది, దట్ ఈస్ ఫ్రమ్ చిక్పేట్ దొన్నే బిర్యానీ అనుకుంటా. ఐ లైక్ దట్ చికెన్. కాకినాడ చికెన్? నెల్లూరు? నెల్లూరు చేపల పులుసు. చిక్పేట్ దొన్నే బిర్యానీ అని ఒక అవుట్లెట్ ఉంది ఇక్కడ. సో నేను ఆన్లైన్ లో ఏమైనా ఆర్డర్ చేస్తే సో అది బిర్యానీ అండ్ కాకినాడ చికెన్, అది రెండు ఫిక్స్డ్ కాంబో లాగా, అవి రెండు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా చూడండి, చిక్పేట్ బిర్యానీ అంట, దొన్నే బిర్యానీ అంట. అది దొన్నె బిర్యానీ అంటే బుట్టలో వస్తుంది, అది డైరెక్ట్ గా అక్కడే తింటే అలా ఇస్తారు. సో పార్సల్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ప్యాక్డ్ విత్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది. మీరు కూడా చూడండి మరి, అయితే మేడం చెప్పారు కాబట్టి రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రై చేసి నచ్చిందా లేదా చెప్పండి, అది కామెంట్ చేయండి నచ్చిందా లేదా. కరెక్ట్. ఓకే, అయితే మీరు మీరు ఫుడ్డీనా? ఐ మీన్ ఐ లవ్ కుకింగ్. నాకు కుక్ చేసి ఎవరికైనా సర్వ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అంటే నేను నెక్స్ట్ అదే అడుగుతా అనుకున్నాను, మీరు ఫుడ్డీ అంటే. అవును, నేను ఫుడ్డీ అని చెప్పాను అంటే కనుక నేను ఎప్పుడైనా బెంగళూరు నుంచి దూరంగా ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా తినాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు బిసిబేళే బాత్ తినాలి అనిపిస్తుంది. మా అమ్మ చాలా బాగా చేస్తారు, చిత్రన్న అయిండొచ్చు, టొమాటో బాత్, బీట్రూట్ బాత్. మేబీ ఇక్కడ అది కొంచెం తక్కువ అనుకుంటా. సో నేను ఒకసారి, మా దగ్గర ఉప్మాలు ఉంటాయి యాక్చువల్లీ, దీని గురించి చెప్పాలి ఎందుకంటే నేను షూట్ కి వచ్చినప్పుడు టిఫిన్ కి టొమాటో బాత్ ఉంది అని అన్నారు. ఐ వాస్ లైక్ వావ్, టొమాటో బాత్ అంటే, టొమాటో బాత్ అంటే మా ఊర్లో టొమాటో రైస్ బాత్, రైస్ బాత్ ఉంటుంది. ఇక్కడ షూట్ లో ఉన్నాను, నా అసిస్టెంట్ తీసుకొచ్చాడు అనమాట, మేడం టొమాటో బాత్ ఉంది తీసుకోండి. నేను మమ్మీ వెయిట్ చేస్తున్నాం, ఓ మై గాడ్ హైదరాబాద్ లో ట్రై చేస్తున్నామని. బాక్స్ ఇలా కవర్ ఉంది, ఓపెన్ చేస్తే ఉప్మా పైన ఒక టొమాటో స్లైస్ ఉంది. మొత్తం ఇలా ఫ్లై అయి కింద పడిపోయాను. ఇంకా ఏం తింటాము అని చెప్పి ఇక్కడ మా టొమాటో బాత్ అదే. సారీ, నాకు అది తర్వాత అర్థమైంది. సో బెంగళూరులో ఇట్స్ కైండ్ డిఫరెంట్. యా, అది నాకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇక్కడ? ఇక్కడ టొమాటో బాత్ ట్రై చేసా. ఇక్కడ టొమాటో బాత్ చేసా, అంటే తినడం కాదు, కుక్ చేయడం. కుక్ చేయడమా? లేదు.
మీరు అంటే ఏ రెసిపీ మీరు బాగా కుక్ చేస్తారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ. వావ్, యా, మీరు డైరెక్ట్ మెయిన్ కోర్స్ వెళ్తారు. ఐ లైక్ చికెన్ బిర్యానీ, సో కాబట్టి దట్ ఈస్ మై ఫేవరెట్ రెసిపీ. చికెన్ బిర్యానీలో కూడా నాకు 2-3 వెరైటీస్ తెలుసు. ఒకటి ఆంధ్ర చికెన్ బిర్యానీ అండ్ బెంగళూర్ నేర్చుకున్న బిర్యానీ అండ్ ఇంకోటి మేబీ నార్త్ ఇండియన్ స్టైల్ ఒకటి. సో 3 వెరైటీస్ తెలుసు అన్నమాట. ఎక్కువ టైం తీసుకునేది ఆంధ్ర బిర్యానీ, అది లేయర్ వైజ్ చేయాలి కదా. హైదరాబాదీ బిర్యానీ, సో అది కొంచెం టైం పడుతుంది. దమ్ బిర్యానీ, యా, కానీ చాలా ఓపిక కూడా కావాలి అది ట్రై చేయాలంటే, లేదంటే అయ్యో ఇంకా అవ్వలేదా అని కోపం వచ్చేస్తుంది. సో నాకు తెలిసి కుకింగ్ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేషెన్స్ చాలా ఉంటుంది. సో ఐ లవ్ టు కుక్ ఆల్ దోస్ అండ్ దాంతో పాటు చాలా వెరైటీస్ కూడా తెలుసు. ఐ మీన్ ఇండియన్, మెక్సికన్ ఇప్పుడు ఇంకా నేర్చుకున్నాను, ఇటాలియన్ తెలుసు అండ్ బేకింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. మెక్సికన్ అంటే టాకోస్ చేస్తారా? యా. వావ్, నా ఫేవరెట్ కూడా. ఆహా, యా, సూపర్ ఉంటాయి. అండ్ పాలక్ నాచోస్ ట్రై చేశాను, అది ఇంకొంచెం స్పైసీ ఉండాల్సింది, కానీ వాళ్ళది ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ వాస్ ఫైన్. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటా. తిన్నారు? తింటా. మా నాన్న చాలా చాలా జోవియల్, వెరీ వెరీ ఫ్రెండ్లీ. సో ప్రతి ఒక్కళ్ళని నవ్విస్తూ, ఆయన నవ్వుకుంటూ, ఆయన ట్రిప్ కి వెళ్ళాలి అంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తే మా నాన్న వస్తే వెళ్తారు, లేదంటే దే విల్ డ్రాప్ ది ప్లాన్. అలా ఉంటుంది అన్నమాట. అదే నాకు కూడా కొంచెం వచ్చింది. అవునా? అంటే మీ ఫాదర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు అన్నమాట. అయితే అయితే ఇప్పుడు మీ స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, మీరు అల్లర్లు కూడా చాలా చేశారు, చెప్పారు, ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా ఉంది, అంటే ఇందులోకి వస్తున్నానని చెప్పానంటే? ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్ట్రెస్ అవ్వాలి అనుకుని రాలేదు. ముందు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఏరోస్ట్రెస్ లేదంటే యానిమేటర్. వామ్మో, ఇవి రెండు ఉండింది నాకు కాలేజ్. అసలు టోటల్ డిఫరెంట్ మేడం అవి రెండు. ఏరోస్ట్రెస్ అనేప్పటికి లేదా యానిమేషన్ అనేప్పటికి టోటల్ డిఫరెంట్. నేనే యానిమేషన్ చేశాను. అవునా? ఓకే ఓకే. నేను అరీనాలో ట్రిపుల్ ఏఎస్పి చేశాను. అవునా? మీరు అరీనా? నేను ఫస్ట్ అరీనాకి వచ్చి అరీనా నుంచి రేకి వెళ్ళారు, రే యానిమేషన్. ఓకే ఓకే ఓకే. అట్లా. ఆహా. సో చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అదంతా చాలా ఇష్టం ఉండింది అన్నమాట. మేబీ అది నేను ఫస్ట్ టైం సీరియల్ చేస్తాను అని నాకు ఆఫర్ వచ్చినప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు. బేసికలీ గౌడాస్ ఫ్యామిలీ అంటే టిపికల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నమాట, చాలా జాగ్రత్తగా ప్రొటెక్టివ్ ఫ్యామిలీ ఉంటుంది. మేబీ వాళ్ళకి లేదు, వీళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో దానికి ఓకే చెప్పాలి అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు మేబీ దే విల్ బి వెరీ హ్యాపీ. సో నా ఫ్యామిలీ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ అయిండొచ్చు, నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిండొచ్చు, దానివల్ల వస్తున్న అవార్డులు అయిండొచ్చు చూసి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు. దే విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే అబౌట్ మీ. ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫేస్ వెలుగుతూ ఉంటుంది, నేనే కళ్ళారా చూసానన్నమాట. సో దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇప్పుడు చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. ఇంట్లో మా పిన్ని, బాబాయ్, మా నాన్న డిస్కస్ చేసినప్పుడు ఫోన్లేండి బాబా ఒకసారి ట్రై చేయనివ్వండి, చాలా మంది వెయిట్ చేస్తారు ఆపర్చునిటీ కావాలి అని చెప్పి. తనకి ఎలాగో వస్తుంది కాబట్టి పోన్లేండి ఒకసారి ట్రై చేస్తే ఇంకా కంటిన్యూ చేస్తుంది, లేదంటే ఇది ఒక టైప్ అయ్యాక మానేద్దాము అని అన్నారు. అది కూడా సగం సగం మైండ్ లో ఇంకా నేను అలుగుతాను అని చెప్పి ఓకే. ఎందుకంటే కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఒప్పుకున్నా కానీ ఇంకోళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు ఎందుకు అని చెప్పినట్టుగా మాట్లాడతారు. కానీ ఇప్పుడైతే అంత హ్యాపీ ఖచ్చితంగా ఉంటుంది మరి. బట్ దే హావ్ సీన్ మై స్ట్రగుల్. సో నిద్ర లేకపోవడం, లేదంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ కి అటెండ్ అవ్వకపోవడం, ఫ్యామిలీ ఈవెంట్స్ అవును అటెండ్ అవ్వకపోవడం. సో అది దే విల్ బి లైక్ ఎవ్రీ టైం దే విల్ బి బ్లెస్సింగ్, ఐ మీన్ దే విల్ బి లైక్ టెక్స్టింగ్ మీ లైక్ సేయింగ్ నువ్వు లేవు ఇప్పుడు, వి ఆర్ మిస్సింగ్ యు హియర్, ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి. సో సమ్ టైమ్స్ ఐ రీకలెక్ట్ ఆల్ దోస్ పిక్స్ అండ్ వీడియోస్ చూసి ఐ విల్ బి లైక్ ఓకే ఫైన్, ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగ్ గా వర్క్ చేయాలి. సో వన్స్ ఐమ్ బ్యాక్ టు బెంగళూర్ వాళ్ళందరినీ కలవాలి అని ఐ ప్లాన్. సో నా బర్త్డే కైతే ఫిక్స్ అది, నా బర్త్డే వస్తుంది అంటే ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ బి ఇన్ బెంగళూర్ అండ్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫాలోడ్ బై డిన్నర్ ఖచ్చితంగా ఉంటుంది.
సో నేను ఏ ఫంక్షన్ మిస్ చేసుకున్నా నా బర్త్డేలో వాళ్ళందరూ కలవాలనేది నా ప్లాన్ అన్నమాట. సో ఇఫ్ ఇట్స్ మై బర్త్డే ఐ మేక్ ష్యూర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అరౌండ్ గెట్ టుగెదర్. యా ఖచ్చితంగా. Thank you.